ధన్వంతరయ నమః. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాంబాబు, సెంటర్ హెడ్ ట్రావెన్కోర్ ఆయుర్వేద విశాఖపట్నం. ఆయుర్వేదము, ఋతుచర్య మరియు మానవుడు. ఈ వీడియోలో మనం ఋతుచర్య గురించి మాట్లాడుకుందాం. అందులో గ్రీష్మ ఋతుచర్య, ఎందుకంటే ముందు రాబోతున్నది గ్రీష్మ ఋతువు కాబట్టి. ఎందుకంటే ఆయుర్వేదంలో దినచర్య ఋతుచర్యకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. ఆయుర్వేదం మెయిన్ ఇంపార్టెన్సే వ్యాధి రాకుండా కాపాడడం కోసం. మానవుడు పంచమహాభూతాలతో ఫామ్ అవుతాడు. ఎందుకంటే శరీరం పంచభౌతికం, పంచమహాభూతాలు పృథ్వీ అప్ తేజో వాయు ఆకాశ అంటారు. మన పంచమహాభూతాలతో మన శరీరం అనేది నిర్మితమైంది. అలాగే ఈ విశ్వం మొత్తం, అంటే ఈ ప్రకృతి నేచర్ అనేది కూడా పంచమహాభూతాలతోనే ఫామ్ అయింది. పృథ్వీ అప్ తేజో వాయు ఆకాశ అంటాం. ఈ ప్రకృతిలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయో దానికి అనుగుణంగా మన శరీరంలో కూడా అదే మార్పులు వస్తాయి. ఇదంతా ఇన్విటబుల్. ఎందుకంటే ప్రకృతి పురుషుడు లేదా ప్రకృతి నుంచి మనము ప్రత్యేకం. ఎందుకంటే మనము ఈ ఇకాలజీలో, ఎన్విరాన్మెంట్లో ఒక భాగం కాబట్టి సూర్య చంద్రులు వాటి యొక్క కదలికతో మన శరీరంలో కూడా ఆటోమేటికల్లీ మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులతో తగ్గట్టుగా మన శరీరంలో ఎప్పుడైతే మార్పులు మనం అడాప్ట్ చేసుకోగలిగామో వ్యాధులు, ఎటువంటి వ్యాధులు రాకుండా మనము నిరోగిగా ఉండగలము. ప్రకృతి మారిపోతుంటే మనం అలాగే ఉన్నాం అనుకోండి, డెఫినెట్గా ఏదో రకమైన వ్యాధులు వస్తుంటాయి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మన శరీరంలో వాతము, పిత్తము, కఫం అని మూడు దోషాలు ఉంటాయి. అవి నార్మల్గా ఉంటే వాటిని ధాతువులు అంటాము. అవి పెరిగాయి అనుకోండి, తగ్గినా పెరిగినా వాటిని దోషాలు అంటాము. ఆ దోషాలు మన శరీరంలో వీషేట్ అయ్యి మనలో రోగాల్ని కలిగిస్తుంటాయి. వీటికి బయట నుంచి ఏమైనా కారణం అవ్వచ్చు, మన శరీరంలో ఏవైనా మార్పులు జరిగినా కారణాలు కావచ్చు. మరి ఇప్పుడు ఈ గ్రీష్మ ఋతువు చర్య ఏంటి? అన్ని ఋతువులలో ఉన్నప్పటికీ కూడా గ్రీష్మ ఋతువు మనం ఎప్పుడు వస్తుంది? యాక్చువల్గా ఆయుర్వేదం ప్రకారంగా ఆరు ఋతువులు ఉంటాయి. అవి ఏంటంటే శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు. ఫస్ట్ ఈ మూడు, శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వీటిని ఫస్ట్ ఉత్తరాయణం అంటాము. మనం కొంచెం పాత రోజుల్లోకి వెళ్తే క్లాసికల్గా ఆలోచిస్తే ఉత్తరాయణం అంటాము. రెండోది ఏంటంటే దీన్ని ఆదాన కాలం అని కూడా అంటాం. ఆయుర్వేదంలో కానీ మన పురాతన శాస్త్రం ఏం చూసి ఇవి మాట్లాడటం. ఎందుకంటే ఇవి సూర్యమానము, చంద్రమానము, సూర్యుడు చంద్రుడు కదలికల మీద ఆధారపడి మనం నిర్ణయిస్తుంటాం. ఈ ఉత్తరాయణమైన ఎందుకు అన్నామంటే ఈ సీజన్లో సూర్యుడు కొద్దిగా ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ ఉంటుంటాడు. సో అందువల్ల దీన్ని ఉత్తరాయణం అంటారు. ఆదాన కాలం అంటే శక్తి పరంగా సూర్యుడు చాలా తీక్షణంగా ఉంటాడు, మనం చాలా వీక్గా ఉంటాం. అందుకే దీన్ని ఆదాన కాలం అని అంటాం. మరి మామూలుగా అయితే ఎలా వస్తుంది? తెలుగు మాసాల్లో, 12 మాసాల్లో జ్యేష్ఠ ఆషాఢ మాసాలు, ఎప్పుడైతే మన చైత్రం, వైశాఖం, వసంత ఋతువు, ఆల్రెడీ మనం ఉగాది టైం దాటాము, జ్యేష్ఠ ఆషాఢ మాసాలనే మనం గ్రీష్మ ఋతువు అంటాం. అదే ఇంగ్లీష్లో చూస్తే మిడ్ మే టు మిడ్ జూలై వరకు రెండు మాసాలను ఒక ఋతువు కింద, అలాగ ఆరు ఋతువులుగా మన కాలమానాన్ని చేశారు. ఈ కాలాల యొక్క ఎఫెక్ట్ మన శరీరం మీద డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి వాటిని మన కొన్ని ప్రక్రియలు మనం అవలంబించుకోవాలి. మెయిన్ గ్రీష్మ ఋతువులో ఏమేమి, అసలు గ్రీష్మ ఋతువు ఎలా ఉంటుంది? మనందరికీ తెలిసిందే, గ్రీష్మ ఋతువులు చాలా, సూర్యుడు చాలా తీక్షణంగా ఉంటాడు, వాయు మహాభూతం చాలా తీక్షణంగా ఉంటుంది. ఈ కాలంలో తీక్షణ గుణము, రోక్ష గుణము ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఉష్ణ అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ అగ్నితత్వం పెరుగుతూ ఉంటుంది మనము అగ్ని మహాభూతము, దానివల్ల శరీరంలో కూడా అగ్నితత్వం పెరుగుతుంది. అగ్నితత్వం పెరగడం అంటే పిత్తము, పిత్తం ఇందాక నేను చెప్పినట్టు పిత్తం ఎక్కువగా పెరుగుతుంటుంది, పిత్తం పెరుగుతుంటుంది, దానివల్ల మనకి ఆ రకాల ఇబ్బందులన్నీ వస్తుంటాయి. తద్వారా వాతం కూడా పెరుగుతుంది.
ఈ రెండు పెరగడానికి కారణం ఏంటంటే మన పృథ్వీ అంటే భూమి చోట భూమికిలో కొన్ని క్లేద స్వభావం అంటే నీరు లాంటిది ఈ సూర్యుడు వాయు వేడిగా ఉండడం వల్ల అవన్నీ పీల్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే భూమిలో ఉన్న క్లేద స్వభావం తగ్గిదో అలా మన శరీరంలో కూడా క్లేదం అంటే కఫం తగ్గి ఈ ఉష్ణత్వమైనటువంటి పిత్తము కఫం వాతము పెరుగుతూ ఉంటుంది. తద్వారా మనము డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం, చాలా వీక్గా అయిపోతూ ఉంటాం. ఎవరో సన్ మనలో స్ట్రా పెట్టి పీల్చేసినట్టుగా చాలా వీక్గా ఎగ్జాస్టెడ్ అయిపోతూ ఉంటాం ఈ సీజన్లో. ఈ సీజన్ మెయిన్ లక్షణం అదే. ఎక్కడ చూడండి చూడండి, వాగులు ఇవన్నీ ఎండిపోతుంటాయి. సిటీస్లో చూసినా వాటర్ స్కేర్సిటీ, విలేజ్లో చూసినా చెట్లన్నీ ఎండిపోతుంటాయి, ఆకులన్నీ రాలిపోతుంటాయి, పొలంలు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతుంటాయి, కాలువలు ఎండిపోతుంటాయి. సో ఇవన్నీ లక్షణాలు మనం సమ్మర్లోనే చూస్తుంటాం. అలా మన శరీరంలో బయటనే ఎండిపోయినప్పుడు శరీరంలో కూడా అంతే కదా, సేమ్ మనలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంటుంది. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ తగ్గి మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బ్లడ్ సర్క్యులేషన్లో వాటర్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంటుంది, అప్పుడు ఎప్పుడైతే వాటర్ తగ్గిందో బ్లడ్ అనేది తగ్గిపోతుంటుంది, బ్లడ్ ఫ్లో తగ్గుతూ ఉంటుంది, ఆక్సిజన్ సప్లై ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది. తద్వారా ఎక్కువగా ఫెయింట్ అయిపోతూ ఉంటుంటాం సమ్మర్లో చూడండి. వడదెబ్బతో చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సమ్మర్లో WHO ప్రకారం చాలా ఈ సన్ స్ట్రోక్ వల్ల, నెక్స్ట్ సన్ స్ట్రెస్ వల్ల చాలామంది చనిపోతున్నారు. సో ఈ ఎప్పుడైతే మనం ఈ ఋతు చర్యలు ప్రాపర్గా ఫాలో అయ్యామో వీటి నుంచి మనం తప్పించుకోగలిగిన వాళ్ళం అవుతాము. మరి ఏంటి ఇలాంటి ఋతువులో మనం ఏమేం చేయాలి? ఎప్పుడు ఆయుర్వేదం ఆహారము విహారము ఔషధము మూడో ప్లేస్ ఔషధం. మరి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి? ఇందాక నేను చెప్పాను ఏంటంటే కటురసము తిక్తరసము కటురసము కషాయ రసాలు ఎక్కువ ప్రిడామినెంట్. దానికి ఆపోజిట్ అయినటువంటి మధుర రసము ఆమ్ల రసాలు కొద్దిగా లవణ రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం కొద్దిగా దీన్ని బ్యాలెన్స్ చేసుకోగలం. అప్పుడు మన బాడీలో ఉన్న పిత్తం అంతా అని కొద్దిగా శమనం జరుగుతుంది, వాతం అనేది శమనం జరుగుతుంది. అంటే స్వీట్స్ ఎక్కువగా తినొచ్చు, నెక్స్ట్ రైస్ క్వాంటిటీ తీసుకోవచ్చు, వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ అంటే ఏంటి వాటర్ మెలన్ కర్బూజా పీచెస్ గ్రేప్స్ ఇలాంటివి ఎక్కువ వాటర్ అంటే పోమ్ గ్రనేట్ దానికి ఇలా వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో ఎక్కువ. ఈ సీజన్లో కూడా తాటి ముంజులు ఎక్కువగా దొరుకుతాయి, తాటి ముంజులు తినడం. నెక్స్ట్ మ్యాంగోస్ మామిడి పళ్ళు కూడా సీజన్ భగవంతుడు కూడా అలాగే క్రియేట్ ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్ ఫ్రూట్స్ ఇటువంటి తీసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఈ మధుర ఆమ్ల లవణ రసాలు కొద్దిగా పెరిగి ఆ రసాలు తగ్గించి బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంటుంటుంది. నెక్స్ట్ ఎటువంటి కూరగాయలు తినొచ్చు? అన్ని ఆకుకూరలు తినొచ్చు, బాగా ఎక్కువగా కొట్టురసాలు తక్కువ. నెక్స్ట్ మజ్జిగ ఎంత తాగితే అంత మంచిది. ఈ సీజన్లో జలుబు చేస్తుంది లేకపోతే ఇంకోటి ఇంకోటి రాత్రిపూట తాగకూడదండి. మజ్జిగ అమృత తుల్యం, ఇంద్రలోకంలో అమృతం ఎలాగో భూలోకంలో మజ్జిగ అలా. నెక్స్ట్ ఒకవేళ కర్డ్ ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట కర్డ్ తినకూడదు అంటారు, కానీ పగలు తినడం వల్ల బాగా పెరుగు తినదలుచుకుంటే అందులో కొంచెం షుగర్ కానీ లేదా ఏదైనా మిక్స్ వేసుకొని మనము మిరియాలు కొంచెం పౌడరు వేసుకొని పెరుగు తీసుకోవచ్చు. నెక్స్ట్ షర్బత్ ఈ సీజన్లో ఎక్కువగా అవైలబిలిటీ అవుతుంది, షర్బత్ తాగొచ్చు. సుగంధి పాల అంటే సారిబ అంటాము ఇలాంటివి, మారేడు ద్రాక్ష ఇలాంటివన్నీ మనము తీసుకోవడం వల్ల ఇది బ్యాలెన్స్ అవుతాయి. నెక్స్ట్ విహారాలు ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి? సమ్మర్లో అంటే గ్రీష్మ ఋతువులో ఎంత ఇండోర్ లోపల ఉండడం అంత ఉత్తమం, బయటికి రాకంట. ఒకవేళ బయటకు వస్తే ఏదైనా అవసరం సాయంత్రం పూట ఉదయం పూట రావడానికి ట్రై చేయాలి, వస్తే అంబ్రెల్లా వేసుకొని రావడం. మ్యాక్సిమం రాత్రిపూట 6 బయట నిద్రించడం చాలా. పురాతన రోజుల్లో అయితే విలేజ్లో అయితే అందరూ 6 బయటనే నిద్రించేవారు, అది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఉష్ణ తాపాన్ని మనము కాపాడుకోనగలం. రెండోది ఒకవేళ ఇంట్లో ఉంటే కర్టెన్స్ అన్ని బయటని వేసుకోవడం ఉష్ణతత్వాన్ని చాలా ఇవన్నీ చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ హీట్ స్ట్రోక్ వల్ల దీనివల్ల మన ఇప్పుడు మన ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తగ్గిపోతుంటుంది. ఇమ్యూనిటీ పవర్ రోల్ అంటే ఈ రోజుల్లో ప్రజలు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఋతు చర్యలు దినచర్యలు పాటించడమే చాలా ఉత్తమం. ఎంత మనం పాత రోజులు ఆలోచిస్తే అది అంతే ఉత్తమమైన పాత పెద్దల మాట చెద్దన మూట అన్నది అందుకే. నెక్స్ట్ కర్డ్ రైస్ తీసుకోవడం మజ్జిగ అన్నం ఇలాంటివన్నీ మనకి హెల్ప్ అవుతూ ఉంటుంటాయి. నెక్స్ట్ విహారాలు చెప్పాను కదా, ఒకవేళ చందనం అప్లై చేసుకోవడం ఏమైనా కూలెంట్స్ రాసుకోవడం వల్ల
రాత్రిపూట ఆరు బయట నిద్ర, నెక్స్ట్ పొలంలో చుట్టూ స్నానం వలన రెండు మూడు సార్లు చల్లని నీటితో స్నానం చేసుకోవడం కూడా చాలా అడ్వైజబుల్. ఈ సీజన్లో ఎక్కువ రాత్రిపూట మనకు అనుకూలమైన వారితో మంచిగా స్పెండ్ చేయడం వల్ల ఎక్కువ హీట్ స్ట్రెస్కి లోన్. మెయిన్ పెద్దవాళ్ళు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎక్కువగా సన్ స్ట్రోక్కి, నెక్స్ట్ ఈ గ్రీష్మ ఋతువుకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటారు, డిహైడ్రేట్ అయిపోతుంటారు. కాబట్టి వాళ్ళు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ అపత్యాలు అంటే ఏమేమి తినకూడదు, ఏమేమి కార్యం చేయకూడదు. తినకూడని వీటిలో ఎక్కువగా వేపుర్లు తినకూడదు. సమ్మర్ కాదని ఎక్కువగా ఇంట్లో ఉంటున్నాం కదండి, డిఫరెంట్ డిఫరెంట్ ఈవెన్ వెజిటేరియన్స్లో కూడా అన్ని రకాల ఫ్రైలు మొత్తము తినకూడదు. కూల్ డ్రింక్స్, కాఫీ ఇలాంటివన్నీ తాగకూడదు. కెఫీన్ ఇట్లా వాళ్ళ ఉష్ణత ఉండి మన బాడీలోని డీహైడ్రేట్ చేయాలి. తాగినప్పుడు చాలా హాయిగా ఉంటుంది కానీ తర్వాత దాని ఇంపాక్ట్. ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ తాగకూడదు, మామూలు వాటర్ తాగొచ్చు మనం ఎంత తాగినా. ఎందుకు ఇందాక చెప్పినట్టు శీతల పానీయాలన్నీ మనం మామూలుగా సేవించవచ్చు. నెక్స్ట్ వేపుడుల్లో ఇక అన్ని కూరగాయల్లో కూడా వేపుడులు కానీ ఎక్కువగా ఉండేవి మనం ఎక్కువగా వాడకూడదు. మద్యపానం అలవాటు ఉండేవాళ్ళు అసలు మద్యపానం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఒకవేళ ఉండలేని వాళ్ళు ఎక్కువగా డైల్యూట్ చేసుకుని అది రాత్రిపూట తీసుకుని, మద్యపానం వల్ల కూడా దాంట్లో రోక్ష గుణం ఉంటుంది. దానివల్ల ఏంటి ఇంకా డీహైడ్రేట్ చేసే స్థాయినంతసేపు అలాగుంటుంది. డీహైడ్రేట్ వల్ల చాలామంది చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంటుంది. ఎక్కువగా జిమ్ ఈ టైంలో జిమ్ ఎక్కువగా చేయకూడదు. మరి ఎక్కువ బారు బయట ఎక్కువగా తిరగకూడదు. ఇలాంటి ఋతు చర్యలు మనం పాటించడం వల్ల ఈ దోషాలకు బ్యాలెన్స్కి, దోష వైషమ్యం అంటాం, దోష బ్యాలెన్స్కి లోన్ అవ్వకుండా మనల్ని మనం సంరక్షించు. ఎందుకంటే ఎంతో కొంత ఈ సీజనల్ వేరియేషన్స్ వల్ల మనం డిసీజ్ ప్రోన్ అవుతూ ఉంటాం. ఈ ఋతు సంధి వీక్లో ఏంటంటే అప్పుడు మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంటుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ని మనం ఇవి అడాప్ట్ చేసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అలాగే స్టెబిలైజ్ ఉంటుంది. అప్పుడు ఎటువంటి డిసీజ్ రాదు, ఈ సన్ స్ట్రోక్ రాదు, ఫీవర్స్ రావు, ఇలాంటి పాండమిక్స్ ఎక్స్టర్నల్గా వచ్చే వీటికి కూడా ఎక్కువగా మనము లోన్ అవము. కాబట్టి ఆయుర్వేదంలో చెప్పినటువంటి పాత పద్ధతులు అయినప్పటికీ కూడా ఇలాంటి ఋతుచర్య దినచర్యలు మనం ఫాలో అవడం వల్ల ఎటువంటి వ్యాధులకి లోన్ అవ్వకుండా మనల్ని మనం రక్షించగలం. ఎప్పుడు మనం రక్షించబడగలమో మనం వేరే వాళ్ళని రక్షించగలం. అలాగా ఆరోగ్యాన్ని మనము సమాజంలో ఇనుమడింపు చేయగలము. సో ఇలాంటి టెక్నిక్స్ పాటలైనప్పటికీ చాలా ఇప్పుడు ఈ మోడర్న్ సైంటిఫిక్లో చాలా యూస్ఫుల్గా అవుతుంటాయి. కాబట్టి వీటిని అడాప్ట్ చేసుకోండి. సన్ స్ట్రోక్ నుంచి మరియు హీట్ స్ట్రెస్ నుంచి మన వాళ్ళని, మన పెద్దవాళ్ళని, మన పిల్లల్ని మనము రక్షించుకున్న వాళ్ళం అవుతాం. సర్వే జన సుఖినో భవంతు.